దేవుని నామమున శుభములు పాస్కాడు అష్ట వేరొకని ఎందు లభించదు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఒకట వచనం నుండి వచనం వరకు పేతురు యోహాను జనులతో ఇంకనూ మాట్లాడుచుండగా అర్చకులను దేవాలయపు అధిపతియు సర్దుకైలును వారిపైకి వచ్చిరి చనిపోయిన వారు మరలా జీవంతో లేతురను సత్యమునకు నిదర్శనముగా ఏసు మృతులలో నుండి లేచనని ఆ ఇద్దరు అపోస్తులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాలయందే ఉంచిరి ఆయనను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి ఐదు వేలాయను మరునాడు యూదుల నాయకులు పెద్దలు ధర్మశాస్త్ర బోధకులు ఎరుషలేములో సమావేశమైరి ప్రధాన యాజకుడైన అన్న కైఫా యోహాను అలెగ్జాండరు ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి వారు ఈ ఇద్దరు అపోసులను వారి ఎదుట నిలబెట్టి మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసి అని వారిని ప్రశ్నింపగా పేతురు పవిత్రాత్మతో పూరితుడై ప్రజానాయకులారా పెద్దలారా ఈ కుంటినానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడేనని మీరు ఈనాడు మమ్ము ప్రశ్నించుచున్నారా ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియున్నాడు మీరును ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలేను ఆ క్రీస్తునే మీరు సిలువపై కొట్టి చంపితిరి ఆయనను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను ఇల్లు కట్టువారైనా మీరు పనికి రాదని త్రోసివేసిన రాయి ఈయనయే అది ఏ ఇంటికి మూల రాయి అయినది ఆయన ఎందు తప్ప వేరొకని ఎందు రక్షణ లభించదు ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను ఇది ఏళ్ళవారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి ఆయెను ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి ఆయెను ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు పిమ్మట యేసు తిబేరియా తీరమున శిష్యులకు మరల దర్శనము ఇచ్చెను అదిట్లన పేతురు దిదీము అనబడు తోమ గలియాలోని ఖానా నివాసియగు నథానియేలు జబదాయి కుమారులు మరి ఇద్దరు శిష్యులు ఒక చోట ఉండిరి పేతురు వారితో నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలుక వారు మేమును నీ వెంట వచ్చెదము అనిరి వారు బయలుదేరి పడవ ఎక్కిరి కానీ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు ప్రాతకాలమున సరస్సు తీరమున నిలవబడి ఉండెను కాని శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి యేసు వారిని బిడ్డలారా మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడుగగా లేదు అని వారు బదులు పలికిరి అప్పుడు ఆయన వారితో పడవకు కుడివైపున వలవేయుడు చేపలు దొరుకును అని చెప్పెను వారు అట్లే వలవేసిరి చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయి అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో ఆయన ప్రభువే అనెను ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సిమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను తక్కిన శిశులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు ఒడ్డునకు వచ్చిరి వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు రెండు వందల మూరల దూరమున మాత్రమే ఉండిరి వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచట బొగ్గుల మంటను దానిపై ఉన్న చేపను రొట్టెను చూచిరి యేసు వారితో మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకుని రండు అనెను సిమోను పేతురు పడవను ఎక్కి నూట ఏబది మూడు పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు భుజింపుడు అని ఏసు వారిని పిలిచెను ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవ్వడును మీరెవ్వరు అని ఆయనను అడుగా సాహసింపలేదు ఏసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనం ఇచ్చుట ఇది మూడవ పర్యాయము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక